ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. 2009లో హస్తం పార్టీ హవా నడిచినప్పటికీ 2014, 2018లలో కారు పార్టీ జెట్ స్పీడ్తో దూసుకెళ్లింది. అయితే ఈసారి గెలుపంత ఈజీ కాదని గ్రహించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంతో జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఆలేరులో కాంగ్రెస్ పూర్వ వైభవం సాధిస్తుందా? బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టి రికార్డు క్రియేట్ చేస్తుందా? లెట్స్ వాచ్. ఆలేరులో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కసరత్తు. బిర్లా ఫౌండేషన్ ద్వారా ఐలయ్య సేవా కార్యక్రమాలు. పాదయాత్రతో కాంగ్రెస్ లో జోష్. ఆలేరు బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరు. హ్యాట్రిక్ కొట్టేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యూహరచన. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా రాజకీయం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలోని అన్ని మండలాలపై పట్టు సాధించేందుకు ఆమె అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారట. ఇందులో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులను పార్టీలో చేర్చుకోవడం, సీనియర్లను కాదని ఇతర నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి అంశాలతో పార్టీ క్యాడర్ అసంతృప్తికి గురవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఆమె భర్త ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిలు తమను కావాలనే పక్కన పెట్టారంటూ పలువురు సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలేరు బీఆర్ఎస్ పార్టీలో చాపకింద నీరులా అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయట. ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి అనుచర వర్గానికి బీఆర్ఎస్ పార్టీలోని సీనియర్లు ఇతర ప్రజాప్రతినిధులకు అస్సలు పొసగడం లేదట. ముఖ్యంగా ఎంపీలు, మున్సిపల్ చైర్మన్ వర్గాలకు ఇతర పార్టీల నుంచి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారితో తరచూ ఘర్షణ జరుగుతున్నాయట. ఓవైపు ఎమ్మెల్యే, మరోవైపు డీసీసీబీ చైర్మన్ ల వైఖరితో పలు మండలాలలో సీనియర్ నేతలు పార్టీని విడిచి వెళ్లిపోతున్నట్లు సమాచారం. గత దశాబ్ద కాలంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఆమె భర్త డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిలు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని ద్వితీయ శ్రేణి నాయకులు లోపల రగిలిపోతున్నారట. ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ లోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణం జరిగినప్పటికీ క్రెడిట్ అంతా సీఎం కేసీఆర్ ఖాతాలోనే పడిందనే ఆలోచనలో గొంగిడి దంపతులు ఉన్నారట. గతంలో ఆలేరు నుంచి ప్రాతినిధ్యం వహించిన టీడీపీ నేత మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో ఆయన వర్గం కొంతమేర తిరిగి యాక్టివ్ గా మారిందట. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ సైతం 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందే గులాబీ కండువా కప్పుకుని కారెక్కేశారు. అయితే కొంతకాలం తర్వాత గులాబీ బాస్ కేసీఆర్ ను విమర్శిస్తూ బీజేపీ పార్టీలోకి వెళ్లారు. మళ్లీ మునుగోడు బైపోల్ కు ముందు భువనగిరి మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత బూర నర్సయ్య గౌడ్ బీజేపీలోకి వెళ్లడంతో గౌడ సామాజిక వర్గం ఎఫెక్ట్ పడకుండా తిరిగి బూడిద భిక్షమయ్య గౌడ్ ను బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఆలేరు సెగ్మెంట్ లో బూడిద భిక్షమయ్య గౌడ్ సైతం తన వర్గాన్ని, క్యాడర్ ను మెయింటైన్ చేస్తున్నారట. ఆలేరు నియోజకవర్గం 2009లో జనరల్ సీటుగా మారడంతో కాంగ్రెస్ నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ విజయం సాధించారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఆలేరు నుంచి బీఆర్ఎస్ తరపున గొంగిడి సునీత 2014, 2018లలో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్య మీద పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ గులాబీ పార్టీలోకి వెళ్లడంతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యతలను ఆ పార్టీ నేత బీర్లా ఐలయ్య భుజాన వేసుకున్నారు. అప్పటి నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ హస్తం పార్టీ క్యాడర్ కు ఆర్థికంగా అండగా నిలబడటంతో అధికార పార్టీకి ధీటుగా కౌన్సిలర్లను కాంగ్రెస్ గెలిచింది. రాహుల్ గాంధీ చేపట్టిన హాట్ సే హాట్ జోడో యాత్రకు మద్దతుగా ఆలేరు నియోజకవర్గంలో దాదాపు నెల రోజుల పాటు బీర్లా ఐలయ్య హాట్ సే హాట్ జోడో యాత్ర చేపట్టారు. ఆ నేపథ్యంలో ఆలేరు నియోజకవర్గంపై కాంగ్రెస్ కన్నేసింది.
ఈసారి ఎన్నికల్లో విజయం సాధించాలని వ్యూహరచన చేస్తుందట. బీర్లా ఆయలయ్యకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉండడమే కాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా బీర్లా ఫౌండేషన్ పేరుతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారట. రెండుసార్లు ఎమ్మెల్యేగా చేయడంతో గొంగిడి సునీతపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని బీసీ నాయకులు సైతం ఈసారి తమ వర్గానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని భావిస్తున్నారట. దీంతో అధికార పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని నియోజకవర్గంలో చర్చ సాగుతోంది.